వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వరంగల్ ముఖ్య నేతలతో కాసేపట్లో భేటీ కాబోతున్నారు కేసీఆర్. అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. జడ్పీ చైర్మన్ సుధీర్ ఎంపీ టికెట్ ఆశిస్తుండగా అనూహ్యంగా మాజీ మంత్రి రాజయ్య తెరపెకొచ్చారు. కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో రాజయ్య వెంటనే ఫామ్ హౌస్ కు బయలుదేరారు. అయితే ఫామ్ హౌస్ లో జడ్పీ చైర్మన్ సుధీర్ ఉన్నారన్న సమాచారంతో రాజయ్య మధ్యలోనే ఆగారు. గోరారం దగ్గర ఓ హోటల్లో దిగారు. కేసీఆర్ ఫోన్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు రాజయ్య. బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక మీద ఫోకస్ పెట్టారు గులాబీ దళపతి కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వరంగల్ ముఖ్య నేతలతో కాసేపట్లో ఆయన భేటీ కాబోతున్నారు. అభ్యర్థి ఎంపికపై చర్చించబోతున్నారు. జడ్పీ చైర్మన్ సుధీర్ ఎంపీ టికెట్ ఆశిస్తుండగా అనూహ్యంగా మాజీ మంత్రి రాజయ్య పేరు తెరపైకొచ్చింది. కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో రాజయ్య వెంటనే ఫామ్ హౌస్ కు బయలుదేరారు. అయితే ఫామ్ హౌస్ లో జడ్పీ చైర్మన్ సుధీర్ ఉన్నారన్న సమాచారంతో రాజయ్య మధ్యలోనే ఆగారు. గోరారం దగ్గర ఒక హోటల్లో దిగారు. కేసీఆర్ ఫోన్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు రాజయ్య. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాసేపట్లో ముఖ్య నేతలతో చర్చలు జరగబోతున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, ఫామ్ హౌస్ లో ఆల్రెడీ సుధీర్ వెయిట్ చేస్తుండగా రాజయ్యకి పిలిపెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు వరంగల్ ఎంపీ టికెట్ రేస్ లో ఎవరెవరు ఉన్నారు, ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ కు పోటీ చేసేటటువంటి అభ్యర్థి విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందే ఆ కడియం సేరి, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం సేరి కూతుర్ని ప్రకటించిన తర్వాత వాళ్ళు కడియం సేరితో పాటు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఆ పార్లమెంట్ మీద, వరంగల్ పార్లమెంట్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది బీఆర్ఎస్. అందుకోసం అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలి, ఆ కడియం కావేరి ఎలాగైనా ఓడగొట్టాలనే సంకల్పంతో అధిష్టానం భావిస్తుంది. దానికి సంబంధించి ఆ అభ్యర్థిని ప్రకటించబోతున్నారు. ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే అభ్యర్థికి సంబంధించి అక్కడ ఎవరిని ఇవ్వాలన్న దానిపై కూడా దాదాపు వారం రోజులుగా చర్చలు చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఆ తాటికొండ రాజయ్య ఎవరైతే ఉన్నారో, గతంలో స్టేషన్ కన్పూర్ దగ్గర నుంచి కడియం సియరికి టికెట్ ఇచ్చారు రాజయ్యకి ఇవ్వకుండా. ఆయనకే మరొకసారి కడియం సియరికి ఇచ్చినటువంటి సందర్భంలో ఆయనకి కొంత ఆయన పార్టీకి కూడా దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయనకి వరంగల్ పార్లమెంట్ నుంచి కొంత బలం ఉంటుంది. ఆయననే అక్కడ అభ్యర్థిగా పెడితే ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా పాత శ్రేణులన్నీ కూడా కలిసి పనిచేస్తాయనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకోసం ఆ తాటికొండ రాజయ్యని ఇక్కడికి ఫామ్ హౌస్ పిలిపిస్తున్నారు. ఆయనతో పాటుగా జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. సుధీర్ కుమార్ ని కూడా ప్రకటిస్తారని గత రెండు రోజుల క్రితం చర్చ జరిగింది. కానీ కొంత అక్కడ అంటే రాజకీయంగా గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి ఆ రాజయ్య అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ లో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో పాటుగా ఇటు సుధీర్ కుమార్, అదేవిధంగా రాజయ్య అని కూడా సుధీర్ కుమార్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. రాజయ్య మరికొద్దిసేపట్లో ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకోబోతున్నారు. మరికొద్దిసేపట్లో వాళ్ళతో చర్చించిన తర్వాత అభ్యర్థిని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది, ప్రకటిస్తారు కూడా అని చెప్తున్నారు. అయితే ఇక్కడే చాలా కీలకమైనటువంటి అంశం ఉంది. గతంలో ఏదైతే అభ్యర్థి ప్రకటించిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళడం అయితే టీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా, బీఆర్ఎస్ చాలా సీరియస్ గా చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకటించబోయేటటువంటి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే విధంగా ఉండాలన్న దానిపై కూడా దృష్టి పెట్టి మరికొద్దిసేపట్లో ఆ ప్రకటన కూడా చేయబోతున్నారు దేవి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.